హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మీరు ఇక్కడ కామెంట్స్ దగ్గర ఒక్కొక్కటి స్టాప్ చేసుకొని చదవరా ప్లీజ్ ఎందుకు అంటే ప్రతి కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ అండి నాకు చాలా ఇంపార్టెంట్ అని అనమాట మీరు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా నేను రెగ్యులర్గా చూస్తాను సో గాయస్ ఏంటి అంటే కొంచెం టైం తక్కువగా ఉండడం వల్ల నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి కానీ వీక్లీ వన్ టైం అయితే నేను ఖచ్చితంగా అన్ని కామెంట్స్ చూస్తాను ప్రతీది కూడా నేను రిప్లై ఇస్తాను ప్రతి కామెంట్ నేను ఏ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసినా ఏ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసినా మాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందక్క మీరు మాకు నిజంగా దేవుడు పంపించిన గాడ్స్ గిఫ్ట్ లాంటి వాళ్ళు మీరు చెప్పే రెమెడీస్ మేము యూస్ చేస్తే మా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోయిందక్క మా హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అయింది అని అని చెప్పి నాకు ఒక్కొక్కళ్ళు కామెంట్ షేర్ చేస్తుంటే మనసుకి చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుందండి సో ఎంత హ్యాపీగా ఉంది అంటే నిజంగా నేను మాటలో చెప్పలేను ఈ ఈ సంతోషాన్ని అనేది సో గైస్ మరొక మంచి హెయిర్ ఆయిల్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను మన ఇంట్లో ఉండే ఈ టూ ఇంగ్రీడియంట్స్ తోటే ఒక హెయిర్ ఆయిల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని దీంట్లో నేను యూజ్ చేసినవి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకునేటట్లుగా బట్ రిజల్ట్ ఉంటుంది గాయస్ ఎంత మంచి రిజల్ట్ అంటే మీరు వన్ వీక్ వాడి చూడండి మీకే సూపర్ హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా టూ డేస్లోనే తగ్గిపోతుంది అనమాట ఓకే గాయస్ నేను ఇక్కడ ఫస్ట్ యూస్ చేసిన సీడ్స్ వచ్చేసి కలోంజీ సీడ్స్ నేను కలోంజీ సీడ్స్ గురించి చాలా వీడియోస్లో అయితే షేర్ చేశాను వీటిలో ఉండే విటమిన్స్ కానివ్వండి ప్రోటీన్స్ కానివ్వండి ముడి ఫైబర్ కానివ్వండి ఐరన్ సోడియం పొటాషియం కాల్షియం లినోసిక్ యాసిడ్ మరియు ఒలిక్ యాసిడ్ వంటి కొవ్వు ఆమ్లాలు అమైనో ఆమ్లాలు మరియు ఆసక్తికరమైన ఇంపార్టెంట్ ఆయిల్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట ఇవి జుట్టు సంరక్షణకు చాలా ఇంపార్టెంట్ అని మనకి ఈ మధ్యనే నిపుణులు కూడా చెప్పారు సో జుట్టు సంరక్షించుకోవడానికి చుండ్రును తగ్గించు హెయిర్ ఫాల్ తగ్గడానికి హెయిర్ గ్రోత్కి ఇట్లా చాలా వాటికి ఈ కలోంజీ సీడ్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి హెయిర్కి ఇంకా నెక్స్ట్ నేను యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెంతులు మనకి మెంతుల్లో బీటోకెరెటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఏ ఉన్నాయి ఇవి జుట్టులో ఉండే ఫ్రిరాడికల్స్ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయండి సో అంతేకాకుండా బీటోకెరెటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా హెల్దీగా పెరుగుతుందనమాట మెంతుల్లో ఉండే ఫాలిఫెనాల్స్ ఫ్లెవనాయిట్స్ వల్ల మెంతులు మంచి హెయిర్ కండిషనర్గా కూడా పనిచేస్తాయి మెంతుల్లో ఉండే ఎమెనో ఆసిడ్స్ కాపర్ వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడానికి హెల్ప్ అవుతుందన్నమాట ప్రీ మెచ్యూర్ గ్రెయింగ్ హెయిర్ని తగ్గిస్తుంది ఇవి రెండు కలిసినప్పుడు మన హెయిర్కి ఎంత మంచి జరుగుతుందో మీరు ఒక టూ డేస్ వాడితేనే మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది సో మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మొత్తం మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్తాను గైస్ ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి చాలా సింపుల్ ప్రాసెస్గా మీకు ఎక్కువ బెనిఫిట్ వచ్చేటట్లుగా నేను ఈ వీడియోనైతే ప్రిపేర్ చేసి చూపించాను బట్ నేను వాడుకొని మా ఇంట్లో వాళ్ళందరూ యూజ్ చేసి మాకు సూపర్ రిజల్ట్ వచ్చింది అన్నాకనే ఈ వీడియోనైతే మీ ముందుగా తీసుకొచ్చాను మీ దగ్గర ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు హ్యాపీగా మీరు ఏ ఆయిల్ అయినా కానీ మీ ఫేవరెట్ ఆయిల్ ఏదైనా కానీ మీరు దీన్ని అంటే ఐ మీన్ ఈ ఆయిలే యూస్ చేయాలని కూడా నేను ఇక్కడ చెప్పట్లేదు ఆల్మండ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇంకా ఆవాల నూనె నువ్వుల నూనె ఆముదం ఇట్లా మీకు నచ్చిన ఏ హెయిర్ ఆయిల్ అయినా కూడా మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని కలిపి నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అంటే కలోంజీ సీడ్స్ టూ టేబుల్ స్పూన్స్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ అనమాట సో ఇవి రెండింటిని కలిపి మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకొని చక్కగా మీరు మెత్త ఫైన్గా బ్లెండ్ అంటే ఒక పౌడర్ లాగా వచ్చేటట్లుగా మిక్సీ పట్టేసుకొచ్చుకోవాలన్నమాట సో గాయ నేను ఇప్పుడు దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసేసుకొని మీకు చూపిస్తాను మనకి మెత్తగా పౌడర్ లాగా వస్తుందనమాట ఇది ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ ఒక బౌల్ రెడీగా పెట్టుకున్నాను ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి ఆయిల్ ప్రిపేరింగ్ ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో ఇక్కడ నాకు ఈ టూ అంటే మెంతులు కలోంజీ సీడ్స్ ఇవి రెండు కలిపితే ఈ రకమైన పౌడర్ అనేది ప్రిపేర్ అయింది అనమాట సో ఈ పౌడర్ అనేది కొంచెం ఇట్లా బ్లాకిష్గా ఉంటుంది ఇది మనకి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా వైట్ హెయిర్ సమస్య అనేది చాలా ఎక్కువగా వస్తుంది కదా సో దీన్ని యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి గ్రే హెయిర్ తగ్గుతుంది జుట్టు సూపర్ వాల్యూమ్గా ఉంటుందన్నమాట డబల్ గ్రోత్ వస్తుంది మనకి ఇప్పుడు నేను దీన్ని వచ్చేసి ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఎంత ఆయిల్లో కని కూడా చెప్తాను జాగ్రత్తగా చూడండి సో ఇప్పుడు నేను ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ని చూపిస్తున్నాను కొబ్బరి నూనె సో సహజంగా మన ఇండియాలో వచ్చేసి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కొబ్బరి నూనె యూస్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ కొబ్బరి నూనెతోనే చూపిస్తున్నాను మీకు ఇందాక చెప్పినట్లుగా ఏ ఆయిల్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ నేను హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ బాటిల్ తీసుకుంటే అందులో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఇందులో వేసేస్తున్నానండి అంటే నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పౌడర్లో ఈ ఆయిల్ వేసిన తర్వాత మనం ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీరు కొంచెం ఎక్కువ పౌడర్ ప్రిపేర్ చేసుకొని చక్కగా ఏదన్నా గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకొని ఆ పౌడర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మీకు ఫోర్ డేస్ కో సారీ ఫోర్ డేస్కి ఒకసారి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ నేను ఇందులో యూజ్ చేస్తున్న ఆయిల్ వచ్చేసి ఆముదం సో క్యాస్ట్రాయల్ అనమాట సో ఆమదం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఆమదం యొక్క బెనిఫిట్స్ చాలా మందికి తెలుసు మరొకసారి చెప్తున్నాను ఆమదం యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది డబల్ గ్రోత్ ఉంటుందండి సో హెయిర్ అనేది బ్లాక్గా ఉంచుతుంది అన్నమాట ఆమదాన్ని తెల్ల వెంట్రుకలు రాక రాకుండా ఎక్కువ కాలం మన వెంట్రుకలు అనేవి బ్లాక్గా ఉండడానికి ఆమదం చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించడంలో ఆమదం అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇవి రెండింటినీ కలిపి బాగా అంటే ఈ పౌడర్స్ని ఈ కోకోనట్ ఆయిల్ ఇంకా ఆముదం వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను జాగ్రత్తగా చూడండి అంటే దీన్ని వెళ్ళి స్టవ్ మీద పెట్టేసేసేయకూడదు ప్రాసెసింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా చూపిస్తాను చూడండి ఈ ఆయిల్ని ఇప్పుడు వచ్చేసి నేను డబల్ బాయిలింగ్ మెథడ్లో హీట్ చేసుకుంటున్నానండి మనకి హెయిర్ ఆయిల్కి కావాల్సిన ప్రాపర్టీస్ మొత్తం మనకి అందులోనే ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ ఆయిల్ వరకు మాత్రం డబల్ బాయిలింగ్ మెథడ్లోనే హీట్ చేసుకోవాలన్నమాట సో ఎందుకు అంటే మన హెయిర్కి అప్పుడే దీంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ అంది మన హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ అనేది సూపర్ వాల్యూమ్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మీరు బాగా రోల్ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ బౌల్ని పెట్టేసేసి స్టవ్ని సిమ్లో ఉంచు దంచేసి ఒక టెన్ మినిట్స్ మీరు టైం పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టేసి మధ్య మధ్యలో ఆ పౌడర్ని స్పూన్తో కలుపుకుంటూ అలా వదిలేసేయండి అలా వదిలేసేస్తే మనకి తర్వాత చక్కగా అది హీట్ అవుతూ ఉంటుంది అనమాట మనకి హీట్ అవుతుంది అని చెప్పి ఎలా తెలుస్తుందంటే పైన వైట్గా నురగలాగా ఫామ్ అవుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా ఒక నురగలాగా ఫామ్ అవుతుంది అనమాట సో మనకి ఇక్కడ హాఫ్ బాయిల్ అవుతుంది ఆయిల్ అనేది హాఫ్ బాయిల్ అవుతుంది మరి మిగిలిన హాఫ్ బాయిల్ ఎలా బాయిల్ చేసుకోవాలి మనకి అది ఎలా అంటే ఐ మీన్ మనకు ఎలా బాయిల్ అయినట్లుగా అనిపిస్తుంది దాంట్లో యొక్క ప్రాపర్టీస్ అందులో ఉండే ప్రాపర్టీస్ అన్ని ఆయిల్లోకి ఎలా దిగుతాయని చెప్పి నేను చెప్తాను మీకు జాగ్రత్తగా చూడండి ఓకేనా ఈ విధంగా మనం ఒక టెన్ మినిట్స్ టైం పెట్టుకొని ఈ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మీరు ఆ బౌల్ని ఆ వాటర్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసేసుకొని కొంచెం అవి గోరెచ్చగా అయిన తర్వాత అంటే గోరెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట సో అలా ఆ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ని తీసుకువెళ్ళి ఏదన్నా గ్లాస్ కంటైనర్లో అంటే ఏదన్నా గాజు కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోండి ఎందుకు అని ఇలా చెప్తున్నానంటే ఏదన్నా ప్లాస్టిక్లో కానీ లేదంటే స్టీల్ వాటిట్లో కానీ స్టోర్ చేసుకుంటే దీని యొక్క డ్యూరేషన్ అనేది తగ్గుతుంది సో అందుకని చెప్పి నేను ఇక్కడ గ్లాస్ కంటైనర్ అని చెప్పి స్పెషల్గా చెప్తున్నాను మనం ఏదైనా కానీ ఫుడ్ కానివ్వండి ఆయిల్స్ కానివ్వండి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల అందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి సజీవంగా అందులోనే ఉంటాయన్నమాట సో అందుకని చెప్పి ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ కానీ ఆయిల్స్ కానీ గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే వాటి యొక్క డ్యూరేషన్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు నేను ఫిల్టర్ ఏం చేయట్లేదు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎటువంటి ఫిల్టర్ చేయట్లేదు ఈ ఆయిల్ని మొత్తం మొత్తం ఆ కింద ఉన్న ఆ పిండితో సహా ఈ ఆయిల్ని మొత్తం ఈ గ్లాస్ కంటైనర్లో వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా లిడ్ క్లోజ్ చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని ఎక్కడ పెడతాను అనేది చూడండి ఈ విధంగా మొత్తం పోసేసుకుంటున్నాను చాలా మంచిగా పనిచేస్తుందండి నేను చూపిస్తాను ఐ మీన్ ఎలా చెప్పాలంటే నేను వాడాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను మీకు నమ్మకం లేదు అనుకుంటే ఒక టూ డేస్కి ప్రిపేర్ చేసుకొని మీరు ట్రై చేసి చూడండి ఇందాక కామెంట్స్ అనేవి షేర్ చేసి నీకు చూపించాను కదా మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ అనేది షేర్ చేయండి అక్క సూపర్ రిజల్ట్ ఉంది హెయిర్ ఆయిల్ అనేది మా హెయిర్ హెయిర్ ఫాల్ అనేది తగ్గింది హెయిర్ రీగ్రోత్ అనేది స్టార్ట్ అయింది హెయిర్ వాల్యూమ్ పెరిగింది అక్క అని చెప్పి మీరు ఖచ్చితంగా నాకు చెప్తారు ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లాస్ బ కంటైనర్ని తీసుకువెళ్ళి ఆయిల్ ఉన్న కంటైనర్ని తీసుకువెళ్ళి సన్లైట్లో పెట్టండి ఈ సన్లైట్లో కూడా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ పెట్టండి మనకి ఆ సన్ నుంచి వచ్చిన హీట్కి ఇందులో ఉండే ఆ పౌడర్స్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం ఆయిల్లోకి దిగిపోతాయి అనమాట సో మనకి దీనివల్ల ఏంటి అంటే ఈ సన్లైట్లో ఉంచడం వల్ల మనం ఆయిల్ హీట్ చేయకుండానే హీట్ అయిపోతుంది సో దీనివల్ల అంటే దీన్ని మనం యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా అంటే చాలా మంచి ఎఫెక్టివ్గా మంచిగా పనిచేస్తుంది ఓకేనా ఖచ్చితంగా సన్లైట్లో పెట్టేసుకోండి ఈవినింగ్ తీసేసి లాపలు పెట్టుకోండి మళ్ళీ మార్నింగ్ లైట్లో పెట్టుకోండి అలా ఫైవ్ టు సిక్స్ డేస్ చేసి రెగ్యులర్గా మీరు ట్రై చేయండి ఈ ఆయిల్ అనేది మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయి హెయిర్ గ్రోత్ అనేది సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని దీన్ని యూజ్ చేసుకుంటారు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా హెయిర్ ఫాల్ తోటి సఫర్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే నా పేరు సరిత మన ఛానల్లో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని మీరు క్లిక్ చేశారు అంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఓకే గాయస్ రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ టేక్ కేర్ బాయ్